माजी मुख्यमंत्री चंद्रबाबू गारु अलागे तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबू नायडु गारु इप्पुडु चंद्रबाबू गारिकि ओक घोरमैन अवमानं जरिगिंदि अनि चेप्पि आ पार्टी कैडरे चाला असहनंतो कुमुलिपोतुन्नारु अनेदि सोशल मीडियालो वैरल अवुतुन्न अंशं एंदुकु आ असहनं एंटि आ अवमानं अनेदि ओकसारि चूसुकुंटे ओके ఆ ప్రచారం అంతా నిజంగా వాస్తవమా లేదంటే వైసీపీ శ్రేణులు కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కక్షతో ఈ తరహా ప్రచారం చేస్తుందా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఓకే, ఆ విషయం గురించి ఇక్కడ చర్చించుకోవడం అనవసరం. కాకపోతే ఇందులో నిజానిజాలు ఎంత అనేది మాత్రమే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి నిజంగా కేడర్లో అసహనం ఉందా, చంద్రబాబు గారికి అంత ఘోరమైన అవమానం జరిగిందా, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర. అంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే వైసీపీ సీనియర్ శ్రేణులు. ఎందుకు అంటే విశాఖలో ఈ గ్యాస్ లీకేజీ సంఘటన ఏదైతే జరిగిందో ఎల్జీ పాలిమర్ గ్యాస్ కంపెనీ దగ్గర, ఆ బాధితులను పరామర్శించడానికి వెళతాను అని చెప్పి కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు నాయుడు గారు. తమకి అనుమతి ఇవ్వాలి, ఒక హెలికాప్టర్ ద్వారా, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేను అక్కడికి చేరుకుంటాను, చేరుకొని మళ్ళీ నేరుగా హైదరాబాద్ వచ్చేస్తాను, దీనికి అనుమతి ఇవ్వండి అని చెప్పి చెప్పడం. అయితే ఆ విషయం మీద కేంద్రం ఎటువంటి స్పందన తెలియజేయకపోవడం, ఆ లేఖకు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు, ఆ లేఖకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు. మరి అంటే నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక సమాధానమైనా రావాలి. అంటే రాలేదు అంటే అది ఖచ్చితంగా ఒక అవమానంగా భావించాలా, లేదంటే నరేంద్ర మోడీ గారు, లేదంటే కేంద్ర హోంశాఖ వీళ్ళందరూ కూడా, కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా లైట్ తీసుకుందని అనుకోవాలా, ఏదైతే కానివ్వండి, కారణం ఏదైతే కానివ్వండి, అనుమతి అయితే రాలేదు. ఇదే ఇప్పుడు ఒకవేళ అనుమతి వచ్చుంటే, నిజంగా ఆయన అక్కడికి వెళ్ళుంటే ఖచ్చితంగా తెలుగుదేశం కేడర్ అంతా, పార్టీ కేడర్ అంతా అక్కడికి వెళ్ళి ఉండేది, వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించినట్టు అయి ఉండేది, తర్వాత వీళ్ళు కూడా రేపొద్దున చెప్పుకోవడానికి ఉండేది. కాబట్టి ఆ పరిస్థితి ఎప్పుడైతే రాలేదో, కేంద్రం ఎప్పుడైతే కల్పించలేదో, ఇది ఒక ఘోర అవమానంగానే ఫీల్ అవుతున్నారు ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ కేడర్ అంతా. ఇదే సమయంలో కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న మా విమర్శ ఏంటి అంటే, ఏడీజీపీకో అనుమతి తీసుకుంటే సరిపోయేదానికి ఎందుకు కేంద్రం దాకా లేఖ రాయడం, కేంద్రం అనుమతి కోరారు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే హోదాలైనా రావచ్చు, డీజీపీ అనుమతి తీసుకొని రావచ్చు, ఏదైనా చేయొచ్చు వెళ్ళాలి అని అనుకుంటే. అప్పుడు వేరే రకంగా ఉండేది, ఖచ్చితంగా అక్కడి నుంచి రిప్లై వచ్చేది. ఒకవేళ మాట్లాడకపోతే ఎటువంటి సమాధానం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నన్ను రానివ్వలేదు అని వీళ్ళని బ్లేమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ కొంచెం అత్యుత్సాహంతోనే చంద్రబాబు గారు ఈ పని చేశారు అని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. ఆ అత్యుత్సాహం ఏంటి అంటే, ఒకవేళ ఇది చిన్న విషయమే కదా, ఖచ్చితంగా మోడీ గారు అనుమతి ఇచ్చేస్తారు, ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి వచ్చేస్తే కేంద్రం పూర్తిగా నాకనుసంధంలోనే ఉంది, మోడీ అలాగే చంద్రబాబు గారు ఆల్రెడీ కలిసి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరిగిపోతే కనుక దానికి అధిక రాష్ట్రంలోని అధికారపక్షం భయపడిపోతుందేమో అనే ఒక ఆలోచన చేశారు. కానీ ఆలోచన బెడిసికొట్టింది అనేది రాజకీయ విమర్శకులు చేస్తున్న విమర్శ. నిజంగా ఆలోచన చేశారా, ఆ వ్యూహం నిజంగా బెడిసికొట్టిందా, లేదంటే కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం అయితే అవమానంగానే ఫీల్ అవుతున్నారు అనేది ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ ఇదంతా వాస్తవం కాదా, ఎందుకు ప్రసారం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.